बहुत दिन नहीं हुए, किसी ने उनके हाथों को छूने की हिम्मत भी नहीं जुटाई थी। वे हाथ केवल भीख मांग सकते थे, लेकिन आज उन्हीं हाथों से बने सामान अब कई देशों में निर्यात किए जा रहे हैं। वर्ष 1960 की बात है, साल मिशन आर्मी नाम की एक संस्था ने आंध्र प्रदेश के गुंटूर जिले के बापटला के कुष्ठ रोगियों को मुफ्त इलाज की सुविधा उपलब्ध कराई। इलाज कराने के लिए देश के अलग अलग हिस्सों से कुष्ठ रोगी गुंटूर आते थे। ऐसे आने वाले 1000 से अधिक कुष्ठ रोगियों ने यही रहने का फैसला किया और उन सब ने जिंदा रहने के लिए भीख मांगना शुरू कर दिया। उनकी परेशानियों को देखते हुए सरकार ने 1985 में उनके लिए घर बनाए। उनके आवासीय क्षेत्र को बेथानी कॉलोनी कहा जाता है। यहाँ तक कि शुरू में यहाँ रहने वाले कुष्ठ रोगियों के बच्चे भी भीख मांगने लगे, लेकिन उनके जीवन में बदलाव लाने के मकसद से बेथानी कॉलोनी भिखारी संघ ने अपने यहाँ की महिलाओं और लड़कियों को बुनाई का प्रशिक्षण देना शुरू किया। అప్పుడు పేషెంట్లు 600 మంది లెపర్సీ పేషెంట్లు ఉండేవాళ్ళు. వాళ్ళు బిచ్చేయడానికి ఈ వెళ్ళేటప్పుడు అమ్మగారు, మాకు జేకే బోనమ్మ గారు ఒక అమ్మగారు ఉండేవాళ్ళు. ఆమె ఏం చేసిందంటే వీళ్ళు బిచ్చేయడానికి వెళ్ళి ఆ పిల్లల్ని చదివించుకోవడానికి ఇబ్బంది పడుతున్నారని, మనకి ఒక జీవనోపాధి కావాలి అని అమ్మగారు ఒక ఆలోచన చేసుకొని మనకి ఇది ఒక రిహాబిలిటేషన్ అనేది కట్టించారు. ఇప్పుడు డైలీ 100 మంది 150 మంది దాకా ఇక్కడ నవారు వేసేవాళ్ళు ఆడవాళ్ళు. మేము ఒక 10-12 మంది టైలర్స్లు ఉండేవాళ్ళం. నేను అప్పట్లో నేను టైలరింగ్ చేశాను. ఆ తర్వాత కొంత కాలం తర్వాత మేము రిటైర్మెంట్ అయిపోయాము. ఇప్పుడు మా పిల్లలు చేస్తున్నారు. ఉన్హోనే బ్యాగ్, కంబల్ ఆర్ రసోయి లినన్ కి బునాయి కర్నే కా కామ్ షురూ కియా థా. కుచ్ సాలో మే ఉన్కే హస్తశిల్ప్ కి దునియా భర్ మే ప్రశంసా హోనే లగీ. జో మహిళాయే కుష్ఠ రోగ్ కా బురీ తరహ షికార్ థీ, లంబే సమయ తక్ కామ్ నహీ కర్తీ థీ. लेकिन कुष्ठ प्रभावित कॉलोनी के मूल सदस्यों की बेटियों और बहुओं ने जब एक बार सिलाई शुरू की तो उत्पादन एकदम से बढ़ गया। बुनाई की इकाई जो बहुत छोटे स्तर से शुरू हुई थी, अब कॉलोनी के सदस्यों के लिए आय का स्रोत बन गई है। बेथानी वेब्स की महिलाएं रंगीन गद्दे और अन्य आकर्षक सामान की बुनाई की विशेषज्ञ हैं। पारंपरिक नवार करघा का उपयोग करके वे चमकीले रंग की सूत की धारियों को बुनती हैं, उसके बाद उन्हें बैग में सिला जाता है। उनकी डिजाइनें हाथों से बनी हैं। वे कंबल और चादरें बनाने में बहुत कुशल और तेज हैं। మేము అన్ని ఇట్లాగా కాటన్ బ్యాగ్స్ ఇప్పుడున్న కాలానికి అనుగుణంగా మేము తయారు చేస్తున్నాము. కొన్ని సంస్థల వాళ్ళు కూడా మమ్మల్ని వచ్చి ఇట్లాగా మా సంస్థ పేరు కావాలని చెప్పేసి అడుగుతారు. వాళ్ళకి తగ్గట్టు అట్లా కూడా చేసి ఇవ్వగలం మేము. తర్వాత ఏమో మేము గవర్నమెంట్ తరపు నుంచి మాకు ఎటువంటి సహాయం లేదు. మాకు ఇక్కడ కాలనీలో సంస్థ ఉంటుంది, ఆ సంస్థ ద్వారా మేము ఈ పని చేసుకుంటున్నాము. ఒక 50 మంది లేడీస్ వరకు. తర్వాత మాకు మెష్ నుంచి ఆర్డర్లు వస్తాయి. మేము ఆర్డర్లు వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం బ్యాగులు తయారు చేసి మెష్కు పంపిస్తాము. నేను ఇక్కడ 16 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను. టేప్ వర్క్ 50 మంది చేస్తారు. మేము 4 నెంబర్స్ టైలర్స్ మీ ఇక్కడే కుట్టి ఇక్కడే చెక్కింగ్, అన్ని క్వాలిటీ చెక్కింగ్ కూడా ఇక్కడే చేసుకుంటాం. రోజువారీగా ఒక 10 బ్యాగ్స్ కుడతాం మేము. రోజువారీకి 200 పడుతుంది మాకు. ఇన్ హస్తనిర్మిత్ ఉత్పాదోకు మషూర్ కంపెనీయా ఖరీదతీ హై जो उन्हें बाहर के देशों में बेचती हैं। यह हस्तशिल्प अमेरिका, ऑस्ट्रेलिया और जापान को निर्यात किए जा रहे हैं। आत्मनिर्भरता ने महिलाओं के आत्मविश्वास को बढ़ावा दिया है, लेकिन सरकार की ओर से उन्हें अब तक कोई सहायता नहीं मिली है। उनका आग्रह है कि सरकार कम से कम उन्हें हेल्थ कार्ड मुहैया करा दे। इन महिला बुनकरों के पति दैनिक मजदूर के रूप में काम करते हैं। उनकी आमदनी बहुत कम होती है। दोनों की आय से उनके परिवार के लोगों की जिंदगी की नाव खेने में मदद मिलती है। 20 ఇయర్స్ నుంచి మేము వర్క్ చేస్తున్నాము. నవార్ నేయడము, బ్యాగులు తయారు చేయడము, అలాగా గవర్నమెంట్ ద్వారా ఏ సహాయం లేదు కాబట్టి ఏదన్నా
సహాయం చేయగలిగితే నూలు సబ్సిడీ కింద మాకు ఇప్పించి ఏదన్నా గవర్నమెంట్ సహాయం అందించగలరని మేము ఆశిస్తున్నాము. మా బ్యాగులు అనేక దేశాలకి వెళ్ళినప్పుడు మేము చాలా సంతోషిస్తాము. వేరే వాళ్ళు ఫారినర్స్ దగ్గర బ్యాగులు వాళ్ళు బుక్స్లో అట్లాగ పేపర్స్లో వేస్తుంటే చూసి మాకు చాలా గర్వంగా ఉంటుంది. మేము చేసిన బ్యాగులు అంత అందంగా ఉన్నాయని 20 ఇయర్స్ నుంచి మేము వర్క్ చేస్తున్నాము. నవార్ నేయడము, బ్యాగులు తయారు చేయడము, అలాగా మేము అనేక డిజైన్ ట్రైనింగ్, టేప్ డిజైన్స్, లెదర్ ట్రైనింగ్స్కి, అలాగా మాకు ఢిల్లీ నుంచి మెష్ వాళ్ళు మాకు అవకాశాన్ని కల్పించి అలా ట్రైనింగ్లు ఇచ్చారు. కితాబు మే ఛపే అప్నే సుందర్ బ్యాగో కో దేఖ్నా గర్వ్ కీ బాత్ హై. कभी समाज से बहिष्कृत रहे लोगों की ओर से समाज में एक सम्मानजनक जीवन जीने के लिए अपने भाग्य को चुनौती देने की यह कहानी बहुत लोगों के लिए प्रेरणा है. ब्यूरो रिपोर्ट, ईटीवी भारत. 2400 घंटे लगातार खबरें देखने के लिए डाउनलोड करें ईटीवी भारत ऐप.